దేవునికి ప్రతిబంధకం కలిగించే దేవతలు వీళ్ళు. అంటే భావాలు అని అర్థం అనమాట. ఈ భావాలు సాధకుడికి ప్రతిబంధకం కలిగిస్తాయి. వీటిని మనం ఎదుర్కొనడానికి ప్రయత్నించాలి. అవి ఏమిటో చెప్తున్నాడు. అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార. మొత్తం 8 మంది దేవతలట వీళ్ళు. వీళ్ళ పేర్లు చూడండి. సంస్కృతంలో చెప్పాను కనుక అర్థం కాదు, తెలుగులో నేను చెప్తే వాళ్ళందరూ మనలోనే ఉన్నారన్న అర్థం చాలామందికి తెలుస్తుంది. పైగా ఈ రోజుల్లో ఏదైనా సక్సెస్ కావాలి అంటే టిప్స్ చాలామంది వెతుకుతూ ఉంటారు. కానీ సక్సెస్ రాకుండా ఏమిటి చేస్తున్నాయంటే 8 చేస్తున్నాయి ప్రతి వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. వీటిని విఘ్న దేవతలు అని అంటారండి. విఘ్నాలను కలిగిస్తాయి 8 కూడా. అలస, అలస అంటే బద్ధకం చాలామందిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కృపణ, అసమర్థత అని చెప్పబడుతూ ఉన్నటువంటిది కృపణ. దాని తర్వాత దీన, ఎప్పుడు దీనత్వంతో ఉండేవాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నేనేం చేయగలనండి, నా వల్ల కాదండి. ఇలాంటి దీనత్వం చతికిలు పడిపోయి తనం దిగులుగా ఉన్నవాళ్ళు చూడండి, ఎప్పుడు మొహం అలా పెట్టు కూర్చుంటారు. పాపం వాళ్ళు ఏదీ చేయమంటే మన వల్ల కాదు అనే భావం వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలాంటి దీన. తర్వాత నిద్ర, పాపం జానానికి కూర్చుంటారు, జానానికి కూర్చున్నాను అవతల వాడు అనుకుంటూ ఉంటాడు. వీడు మాత్రం మంచి నిద్రలోనే ఉంటాడు. ఫోటో తీసుకోవడానికి పనికి వస్తుంది ఆ ధ్యాన భంగిమ. వాడు మాత్రం నిద్రలోనే ఉంటాడు. ఇలా మన సాధనకి పెద్ద అవరోధం నిద్ర. పొద్దున్నే 4 జపం చేసుకోవాలని చెప్పి అలారం పెట్టుకుంటాడండి. ఆ 4 మోగుతుంది, వీడు మెలకు రాదు. ఒకవేళ మెలకు వచ్చినా దాని తల మీద కొట్టి మళ్ళీ పడుకుంటాడు. ఈ రేపు రేపు రేపుని వాయిదాలు వేస్తుంటాడు. కారణం నిద్ర అప్పేసింది, బంగారం లాంటి నిద్ర. అది ఎవరు ఎదుర్కొంటాడండి? అది ఆ తర్వాత తంద్ర. మొన్న ఆయన ఎవరో చెప్పారు, మీరు ప్రవచనం చెప్తుంటే ఉత్సాహంగా వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా పక్కన గుర్రు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి అంటే, ఇంత పెడుతున్నా గుర్రు పెడుతున్నా మహాత్ముడికి నమస్కారం అనుకున్నాం మనం. ఏం చేస్తారండి? ఒక ఆయన పాపం ఇలాగే పురాణ ప్రవచనం చెప్తుంటే ఎదురుకుంటే ఒక ఆయన నిద్రపోతున్నట్ట. ప్రవచనం చెప్తున్న వాడికి చాలా బాధ, ఎందుకంటే నిద్రపుచ్చడానికి చెప్పడు కదండి, ఉత్తిష్ట జాగ్రత్త అని చెప్తాడు. అలాగ ఆయన నిద్రపోతుంటే మధ్యలో ఆయన లేపి, ఏం ఆయన నిద్రపోతున్నావా అని అడుగుతున్నట్ట. లేదండి లేదండి అంటున్నట్ట. మళ్ళీ కురుకుతున్నట్ట. మళ్ళీ లేపు లేదండి లేదండి అన్నట్ట అంటున్నాడు. ఆఖరికి మాట మాటికి నిద్రపోతున్నావా అంటే లేదండి లేదండి అడుగుతున్నాడు కనుక, నాయన బ్రతికే ఉన్నావా అని అడిగట్ట. లేదండి లేదండి అన్నట్టు వాడు. ఏం చేస్తావా, నిద్ర అది అలా చేస్తూ ఉంటుంది. ఈ రెండవది అంటే తంద్ర అనమాట. తంద్ర అంటే కునికిపాటు అనమాట. గొప్ప కునికిపాటుతనం. అది మనకి ప్రవచనాల దగ్గర వస్తుంది, ఇంట్లో టీవీ దగ్గర పోతుంది, ఎక్కడి నుంచి జలగానే అక్కడ పరమ ఎలక్ట్గా కూర్చుంటాం. ఇది తంద్ర. ఇవన్నీ తమోగుణ శక్తులు అండి, ఇవన్నీ కూడా తంద్ర. దాని తర్వాత ప్రమీలిక అని మరొక విషయాన్ని చెప్తున్నారు. ఈ ప్రమీలిక అంటే చొచ్చుకుపోయేతనం లేకుండా ప్రతిదానికి వెనుకబాటుతనాన్ని ఇక్కడ కొంతమేరకు అర్థం చెప్పుకోవచ్చు. తర్వాత క్లీబ అంటే నపుంసకత్వము, అది కూడా పౌరుషత్వం లేకపోవడం. నిరహంకార, అహంకారం లేకపోవడం అన్నాడు. చూడండి ఇక్కడ అహంకారం ఉండకూడదని చెప్తూ అహంకారం లేకపోవడం దుర్గుణంగా చెప్పడం ఏంటి? సృష్టిలో అన్ని గొప్పవేనండి, వాటి యూసేజ్ బట్టి అని మనం ముందే చెప్పుకున్నాం. అహంకారం ఉండాలి. అహంకారం అంటే నేను ఇది చేస్తాను అనేటువంటి నమ్మకం లేకపోతే వాడు ఎలా ముందుకెళ్ళగలడండి? కానీ ఇది పాజిటివ్ అహంకారం చెప్పడం. అంతేగాని అందరికంటే నేనే గొప్ప, అందరూ పనికి మాలిన వాళ్ళు అనుకునే అహంకారం గురించి ఇక్కడ చెప్పడం కాదు. నేను చెయ్యగలను నేను అని తన గురించి తాను తెలుసుకుని వెళ్ళగలిగేవాడు తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. ఇప్పుడు చూడండి, మనం కాలేజ్ పిల్లలకి, కెరీర్ బిల్డప్ చేసుకునే వాళ్ళకి చెప్పేటటువంటి సక్సెస్ టిప్స్ అన్నీ కూడా హయగ్రీవ స్వామి అగస్త్యుల గారు చెప్తున్నాడండి. సక్సెస్ రాకుండా ఏవేవి చేస్తున్నాయని చెప్తున్నాడు. మనం ఇలాంటి పురాణాలకు పిల్లల్ని తీసుకురావు, ఎందుకంటే పాపం వాళ్ళు నిద్రపోవాలి, ఇక్కడికి వస్తే నిద్రపోతారు. అందుకు వాళ్ళు టీవీల దగ్గర కూర్చోబెట్టి మనం వస్తాం, ఎందుకంటే ఇది వృద్ధుల కోసం మనకు నిర్ణయం. వృద్ధుడు ఏం చేస్తాడండి పాపం ఇవన్నీ విని, ఎవరి మీదకి వెళ్తాడు, ఏం కర్తవ్యం చేస్తాడండి? కనుక నిజానికి పురాణ కథలు కళాశాలల్లో బోధించాలి, పాఠశాలల్లో బోధించాలి. విజయానికి అవరోధాలు, అది ఆధ్యాత్మికంలో అన్వయించుకున్న వాడికి ఆధ్యాత్మికం, భౌతికంగా అన్వయించుకున్న వాడికి భౌతికం, దేనికైనా సరేనండి. ఆసురీ గుణాలు అన్నిటికీ అవరోధాలే, గుర్తుపెట్టుకోండి. ఆసురీ గుణాలు అన్నిటికీ అవరోధాలే. రజోగుణ తమో గుణాలు కూరుకుపోయినటువంటి వాడు భౌతికంగా కూడా ఎదగలేడండి. ఆ రజోగుణ తమోగుణ వికారాల్లో వచ్చేటువంటివే అలసత్వం, కృపణత్వం, దీనత్వం, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీవ, నిరహంకార. ఇవిట విజయానికి అవరోధాలు, వీటిని విఘ్నములు అని అంటారు. ఈ దేవతాష్టకాన్ని తీసుకొచ్చి పెట్టాట. ఎక్కడ 8 శూలాలు పెట్టి సంహారాక్షాలు పెట్టాడే, వాటి లోపల వీటిని
ఆవాహన చేసి పూజ చేసేయండి వాటికి. ఏ భావానుకనుగుణమైన దేవతకి ఆ భావానుకనుగుణమైన పూజ ఉంటుంది. ఇది బాగా తెలుసుకోండి. అందరికీ ఒకటే పూజ కాదు. దేవతాశక్తి ఒకటే అయినప్పటికీ ఆ భావానుకనుగుణంగా తీసుకోవాలి. ఎందుకంటే పంచభూతాలు పరమేశ్వరుడే అయినప్పటికీ నీటిని నీటిలా వాడాలి, నిప్పుని నిప్పులా వాడాలి, అవునా కదా? అదేవిధంగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పదార్థం నైవేద్యం చెప్తారు, ఒక్కొక్క రకాలైన కుసుమాలు ఎందుకు చెప్తారంటే తద్భావము ద్వారా వ్యక్తమయ్యే దేవ శక్తిని ఈ అర్చన ద్వారా మాత్రమే స్వీకరించగలం. ఎందుకంటే ఆ భావాన్ని ప్రకోపింపజేసే శక్తి ఈ నివేదిత పదార్థానికి అర్పించిన కుసుమాలకి ఉంటుంది. అదే కొందరు దేవతలకు కొన్ని కుసుమాలు కూడదని, కొందరు దేవతలకు కొన్ని అవసరము అని అనడంలో ఇన్ని ఆంతర్యములు ఉంటాయి. అందుకు వీళ్ళకు అనుగుణమైనటువంటి బలులు మొదలైనవన్నీ చేశాడు. పైగా ఎలాంటి బలి అంటే మాంస బలులు చేసేట. ఎందుకంటే ఇది క్షుద్రమైన తామస ఉపాసన గనక హింస ప్రధానంగా ఉన్నటువంటిది గనక హింసతో కూడినటువంటి బలులు ఇచ్చాడు. పూజా విధా యంత్ర బలి నిశ్చగలాదివి. వీటితో బలులిచ్చి జాగ్రత్తగా పట్టుకుని చాలా పైకి వెళ్ళి అక్కడి నుంచి గోడ నుంచి శక్తిశాల మధ్యలో పడేటట్టు విసిరేట్టండి యంత్రాన్ని. ఎవడు విశుక్రుడు, అది పడింది తిన్నగా సరిగ్గా వెళ్ళి పడింది అది. వెంటనే చిత్రం ఏంటంటే ఉత్సాహంగా అంతవరకు ఇంతమందిని తరిమి కొట్టినటువంటి శక్తిశాలన్నీ కూడా వాళ్లకు తెలియకుండా నిరుత్సాహానికి లోనైపోయారు. ఎందుకంటే యంత్రంలో ఉన్నటువంటి 8 దేవతలు పనిచేయడం ప్రారంభించారన్నమాట. మొత్తం శక్తిశాలలు ఏం మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళ మాటలు. ఇవి మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఏదైనా కర్తవ్యంలోకి వెళుతూ ఉన్నటువంటి వాళ్ళు సగం తోడకొచ్చేటప్పటికల్లా అసలు ఎందుకు దిగారా ఇందులోకి అనిపిస్తుంది. మనం ఆధ్యాత్మిక సాధనల్లో కూడా కనిపిస్తాయండి. కొంతసేపటికి అయ్యేటప్పటికల్లా అసలు ఇన్ని చేస్తున్నా అసలు మనం చేసేవాళ్ళు ఉన్నారా అసలు? ఆ దేవతలు ఏదో గురువులు చెప్పారు చేసేస్తున్నాం కానీ ఉన్నారా? ఇన్ని చేస్తున్నాం, ఇంతవరకు మన బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయి కూడా పెరగలేదే, ఇంతవరకు చేసిందంతా వృధా అయిపోయినట్టేనా? ఇలాంటివన్నీ ప్రవేశించి నెమ్మదిగా వదిలేయాలని బుద్ధి పుడుతుంది. ఇందాక చెప్పినట్టు ఆధ్యాత్మిక సాధనల్లోనే వస్తాయి ఇవి, భౌతిక సాధనల్లోనూ వస్తాయి. కానీ ఇలాంటి సమయంలో మనకి ఎవరి దిక్కు, ఆ దిక్కైన వాడిని ఇక్కడ చూపిస్తారు. మనం జాగ్రత్తగా పట్టుకుందాం. వీళ్ళు వేదాంతాలు మాట్లాడుతున్నారండి ఎవరు ఇక్కడున్న వాళ్ళందరూ. అంటే మనం వేదాంతం అనుకునేటటువంటి చేతకాని తరపు మాటలు, చేతకానితనంతో మాట్లాడే మాటలని వేదాంత వాక్యాలు అనుకోవద్దు. కొంతమంది తమ చేతగానితనాన్ని వేదాంత వాక్యంతో సమర్థించుకుంటారు. ఉదాహరణకి అహంకారం లేకపోవడం వేదాంత గుణం, అహంకారం లేకపోవడం దౌర్భాగ్యం, రెండూ ఇక్కడున్నాయి. అంటే అసలు సత్యం తెలుసుకుని సాధించవలసిందంతా సాధించి పరమనంద నిష్ట కలిగిన వాడికి ఈ భౌతిక పరిమితులతో కూడిన అహంకారాలు ఉండడు. వాడు అహం బ్రహ్మాస్మని స్థితిలో ఉంటాడు. ఆ నిరహంకార స్థితి వేరు, వీడి యొక్క స్థితి వేరు. మనం రెండు ఎక్స్ట్రీమ్స్ గురించి రెండో రోజున మూడో రోజున చెప్పుకున్నాం. అసలు ఏమీ చేయని వాడి ఎక్స్ట్రీమ్ ఒకటి, అన్నీ చేసిన వాడి ఎక్స్ట్రీమ్. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లోని స్థితి నిజానికి ఒక్కలా కనిపిస్తుంది. అసలు ప్రయాణం చేయని వాడు కూర్చుంటాడు, గమ్యానికి చేరని వాడు చేరినవాడు కూర్చుంటాడు. కానీ ఇద్దరు కూర్చున్నారు కనుక ఇద్దరు ఒక్కరే అనలేం కదా. మూగవాడికి మాటలు రావు. పరము తెలుసుకున్న రమణ మహర్షి లాంటి మహాత్ములు మాట్లాడరు కనుక ఇద్దరు ఒకటే అని అంటావా చెప్పండి. వీడు మాట్లాడలేడు, వాడు మాట్లాడవలసిన అవసరం లేనివాడు. రెండు అది విశేషములు కనుక ఇక్కడ ఈ జాగ్రత్త చాలా తెలుసుకోవాలి. అయితే ఈ మాట్లాడలేని వాళ్ళు చేత కాని వాళ్ళు కూడా వాళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆరుడి స్థితికి చెందిన వేదాంత వాక్యాలు తెచ్చి సమర్థించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు జీవితంలో ఉత్సాహంగా బ్రతకరు. ఏమిటయ్యా అంటే ఏముంది జీవితం, ఎప్పుడుకోప్పుడు పోవలసిందే కదా అని దౌర్భాగ్య మాటలు కూడా ఆడతారు. కానీ అసలైన హిందూ ఆధ్యాత్మికత ఇలాంటి పనికి మాలిన దిక్కుమాలిన వైరాగ్యాలను ఒప్పుకోదు. బాగా గుర్తుపెట్టుకోండి. పైగా మా అమ్మ లలితా పరమేశ్వరు ఒప్పుకోదు. నీకు జీవితం చక్కగా ఇచ్చాను, ఇవన్నీ నా స్వరూపాలని తెలుసుకుని అహంకారానికి లొంగకుండా ధర్మబద్ధంగా అనుభవిస్తూ నన్ను ఉపాసించి కైవల్యాన్ని చేరు అని చెప్తుంది అమ్మ. అంతేగాని జగత్తుని నిరసించమని కాదు. అందులో హైందవుల కర్మ సిద్ధాంతం కానీ వేదాంత విజ్ఞానం కానీ కర్మ నుంచి మనల్ని దూరం చేసి భౌతికమైన జీవితాన్ని నిరసించని నేర్పడం లేదు. అసలు సత్యం తెలుసుకొని దీన్ని సాధనగా మరచుకోమని చెప్తున్నదే తప్ప ఇదే పరమార్థం అనుకోకున్నాయన బోధించిందే గాని వీటిని వదిలేయమని మాత్రం చెప్పలేదు. అందుకే ధర్మబద్ధంగా వీటిని సంపాదించని చెప్పింది. అందుకు ధర్మం అనే దాన్ని ముందు పెట్టి మోక్షం అనే దాన్ని చివరి పెట్టి ఈ రెండింటి మధ్యలో అర్థకామాన్ని పెట్టిన మహర్షుల యొక్క ఉద్దేశాలు మీరు తెలుసుకోండి. ఇది అచ్చమైన భారతీయ వేదాంత విజ్ఞానం. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న చూడండి, కా స్వామిని మహారాజ్ని వాళ్ళందరూ అంటున్నారు శక్తిశాలులు. అసలు ఎవరి లలిత, ఎవరా దండనాయిక,
ఎవరా మహారాణి మంత్రిని శ్యామల వీళ్ళ దగ్గర మనం భృత్యుల్లా పడి ఉండమా, వాళ్ళు ఏం చెప్తే మనం వెళ్ళి యుద్ధం చేయడమా? చూడండి నెగిటివ్ థాట్స్ ఎలా వస్తున్నాయో. పైగా మనం ఇంత యుద్ధం చేస్తే ఎవరికి ప్రయోజనం? ఆ లలితాదేవి కీర్తి మనకేమొచ్చింది? ఇంత చేసి మనం ఏకిక మనందరికీ ఒక్కరు దిక్కు ఆవిడ ఒక్కరు, ఆ ఒక్క దానికోసం మనం ఎంత పని చేయాలో చెప్పు. పైగా యుద్ధం చేస్తున్నప్పుడు ఏదైనా సుఖమా? మనం వాడిని కొడతామన్నది ఎంత నిజమో వాడి చేత నాలుగు తింటామన్నదే అంతే నిజం. కనుక మాటి మాటికి శరీరం అంతా కూడా వాళ్ళ ఆయుధాలతో దెబ్బలు తింటూ ఉంటే యుద్ధం చేస్తే బతుకుతామా లేదా అనేది డౌట్, చస్తాం అనేది గ్యారంటీ. బతకడం ఆశ్చర్యం, చావడం తప్పదు. పైగా చచ్చిపోతే స్వర్గం దొరుకుతుంది, వేరే స్వర్గం. స్వర్గ నరకాలు ఉన్నాయని ఎవడు చూడొచ్చాడు? ఇలాంటి మాటలు మనకు వస్తుంటాయి కదండి, అది ఎవడు చూడొచ్చాడు? ఇక్కడున్న సుఖాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఉన్న స్వర్గం కోసం మనం ఎందుకు యుద్ధం చేయడం చెప్పు? అసలు సుఖం ఏంటో తెలుసా? ఇలాంటివన్నీ పెట్టుకుని పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రాహారాలు మనం పరిగెత్తన ఏముంది ఇందులో? చక్కగా నిద్రపోవడమే గొప్ప సుఖం. ఆహా, ఇంత చక్కటి సుఖాన్ని విడిచిపెట్టి ఆ పొద్దున్నే లేచి చల్లనీళ్ళ స్నానాలు చేసి జపాలు చేయడం, అబ్బబ్బో ఆ చల్ల హాయి పడుకుంటే ఎంత బాగుంటుందండి. ఇవి అన్నమాట వీళ్ళు అంటున్నారు. ఉత్సాహేన ఫలం నాస్తి నిద్ర ఏవ ఏకా సుఖావహ. సుఖం నిద్ర మాత్రమే సుఖం, ఉత్సాహం వీటి వల్ల ఏముంది చెప్పు? అసలు అన్నిటికంటే ఆనందమైనది ఆలస్య సదస నాస్తి చిత్త విశ్రాంతిదాయకం. బద్ధకానికి మించిన ఆనందం మరొకటి లేదు సుమా. అందుకు మనం యుద్ధం చేస్తేనే కదా ఆవిడ గొప్పతనం. మనం యుద్ధం చేయడం మానేస్తే ఇంకా ఆవిడ మనల్ని ఏం చేయగలదు? ఆవిడ శక్తి అంతా మనం పని చేస్తున్నంతసేపే. అందుకు మనం మనల్ని మనం ఏమీ నష్టం చేసుకోవద్దు అని చెప్పి ప్రతి వాళ్ళు కొనకడో నిద్రపోవడం ఇదే. ఎవరిలో ఉత్సాహం లేదుట ఈ సమయంలో? వాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు అక్కడి నుంచి. ఎవడు? విశుక్రుడు. శానల్ని రెడీ చేసుకుని విషంగుడితో కలిసి వాడు సిద్ధపడిపోతున్నాడు. మొత్తం మాంజత్వం అలముకున్న శక్తి సేనలన్నింటిలో. ఇదంతా ఎందువల్ల జరిగిందో ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళెవరికీ తెలియకుండా సైలెంట్గా ఆ రాయి వచ్చి పడింది అక్కడ. జయ విఘ్న యంత్రం, ఆ యంత్రం చేస్తున్న ప్రభావం ఇంత అనమాట. మన ఇంట్లో కూడా ఒక దేవతా యంత్రాన్ని పెడతా నిజానికి చూడడానికి చిన్న రాగిరేకే, కానీ దాన్ని సక్రమంగా కానీ మనం చేయవలసిన విధానంలో చేస్తే దాని ప్రభావం అది చూపిస్తుంది. అయితే సక్రమంగా కాకుండా క్రమం తప్పితే ఇంకో రక ప్రభావం కూడా చూపిస్తాయి. అందుకు యంత్రం చూడడానికి ఆ మాత్రమేనా, దాని ఎందు ఆవహింపజేయవలసిన శక్తులు మాత్రం ఆ పరిసరాలన్నిటి మీద ప్రభావం చూపించగలరు. దేనివల్ల కూడా తెలియదు అది. అలా వీళ్ళకి ఎందువల్ల జరుగుతుందో ఎవరూ పోల్చుకోలేకపోయారు. మొత్తానికి జరగడం మాత్రం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇటు వాళ్ళు వస్తున్నారన్న వార్త తెలిసింది. అయితే ఈ జయ విఘ్న యంత్రం ప్రభావం సోకని వాళ్ళు మాత్రం ఉన్నారు అందులో కూడా. ఎవరికి సోకలేదు అంటే ప్రధానంగా ఆ తల్లికి ఎలాగో సోకటి వదిలేద్దాం లలితా పరమేశ్వరికి. మరో ఇద్దరు ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరంటే అస్పృష్టో మంత్రిని దండనాథే చింతామవాపతు. వాళ్ళు విఘ్నయంత్రజై వికారై అస్పృష్టై అంటున్నారు ఇక్కడ. అంటే విఘ్నయంత్రం వల్ల పుట్టిన వికారాలు వాళ్ళని తగలలేదుట, వాళ్ళకి మాత్రం ఏమీ సోకలేదు, వాళ్ళు అదే విధంగా ఉన్నారు. అంటే ఎప్పుడూ మారినటువంటి శక్తులు ఆ ఉభయులు కూడా, మంత్రిని దండనాథ అంటే శ్యామల వారాహి, వాళ్ళ ఉభయులు వెళ్ళేట వెళ్ళి శక్తిశాలల దగ్గర కూర్చుని మీరు ఇలా మాట్లాడుతున్నారంటే సత్యం తెలుసుకోలేకపోతున్నారా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, లేండి లేండి అని ప్రోత్సహిస్తున్నా ఒక్కళ్ళో కదలకలేదు. అంటే మంత్రిని ప్రయత్నం చేస్తున్నా, ఇటు దండిని ప్రయత్నం చేస్తున్నా ఎవరో కదలకలేదు. అంటే వాళ్ళ వల్ల కూడా కాలేదనమాట, శక్తిశాలల్ని తిరిగి ఉజ్జీవింపజేయడం వీళ్ళెవరి వల్ల కాలేదు. అందరూ కూడా నిరస్థాయుధ సంభారాహ, ఆయుధాలన్నీ విడిచిపెట్టి నిద్రాతంద్రా విఘూర్ణిత. కొందరు గాఢ నిద్రపోతే కొందరు కునికి పాటలు పడుతూ ఉన్నారు. నమానయంతి వాక్యాన్ని నాక్ష్యంతి మహేశ్వరి. వాళ్ళు వీళ్ళ వైపు నిర్లక్ష్యంగా చూసేట మాట కూడా వినలేదు. ఆ లలితా పరమేశ్వరి తెలుసుకుంటే కోపగించుకుంటే పోనీలొద్దు అన్నట్ట. మహేశ్వరిని కూడా అవజ్ఞ చేశారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు, ఇంకా వీళ్ళ చేతుల్లో లేదు. చూడండి ఎంత మహాశక్తులు కూడా మా వల్ల కాదు అని తిన్నగా అమ్మ రథం దగ్గరికి వచ్చి 8 మెట్లు ఎక్కిపోయి, 8 మెట్లు అంటే 8 ఆవరణలు దాటి 9వ ఆవరణ దగ్గర ఉన్నటువంటి లలితా పరమేశ్వరి ముందు 2 చేతులు దొయ్యలించి, దేవి అమ్మా కస్య వికారోయం శక్తయోగత ఉద్యమా. ఈ శక్తిశాలన్నీ కూడా ఉద్యమము మానివేసి, ఉద్యమము అంటే ప్రయత్నము, ప్రయత్నాన్ని మానివేసి
నీ ఆజ్ఞనే ఉల్లంఘించి ఉన్నాయమ్మా, ఆశ్చర్యంగా ఉంది, ఎందువల్ల ఇది జరిగింది? ఇదిగో అటు చూడు, అస్మిన్నే వంతరే శత్రు ఆగచ్చతి మహాబల, అటువైపు మహాబలుడైన శత్రువులు వచ్చేస్తున్నారు, వాళ్ళ దుందుగులు వినిపిస్తున్నాయి, వీళ్ళెవ్వరూ కూడా చలించడం లేదమ్మా అని దండిని మంత్రిని కూడా లలితాదేవి దగ్గర చెప్పగానే ఆవిడకి తెలుసు అన్ని ఎందువల్ల జరుగుతున్నాయో. తతస్సా లలితాదేవి కామేశ్వర ముఖం ప్రతి, వెంటనే లలితాదేవి ఏం చేసిందంటే వాళ్ళ ఆయన ముఖం చూసిందిటండి. వాళ్ళ ఆయన పేరేమిటి? పెళ్లి చేసుకున్నప్పుడు కామేశ్వరుడు ఎలా ఉన్నాడో చెప్పాం కదా, ఆయన గారి సొగసింక ఎంత ఉంటుందో రేపు మనం ఎలాగో చూస్తాం. ఈరోజు కామేశ్వరుడి పేరు చూడండి, ఆయన ముఖం చూసిందిటండి. ఒక్కసారి చూడగానే ఆయన్ని చూస్తే వీడికి ఎప్పుడూ ఆనందమే, ఆవిడ్ని చూస్తే ఆయనకి ఎప్పుడూ ఆనందమే. అందుకు వారు ఉభయులు కూడా ఆనంద స్వరూపుడు, ఒకరి వలన ఒకరికి ఆనందం, ఉభయులు ఆనంద స్వరూపుడు. అందుకు ఎప్పుడైతే కామేశ్వర ముఖాన్ని చూసిందో తల్లి, ఆవిడ పెదవుల మీద నవ్వొచ్చింది రండి. దత్త దృష్టి సమహసం నాతివ్యక్త రదావళికి, ఎలా నవ్వాలో అమ్మ నవ్వును చూపి చెప్తున్నాడు హయగ్రీవస్వామి. ఇది దర్శించిన వారు తప్ప మామూలు వాడు రాయలేదండి ఈ కావ్యాన్ని. అందుకే ప్రతి శబ్దం మనకి బొమ్మ కట్టినట్టు చూపిస్తుంది, ఎంత ఉంటుందో రేపు మనం ఎలాగో చూస్తాం. ఈరోజు కామేశ్వరుడు పేరు చూడండి, ఆయన ముఖం చూసింది రండి. ఒక్కసారి చూడగానే ఆయన్ని చూస్తే వీడికి ఎప్పుడూ ఆనందమే, ఆవిడ్ని చూస్తే ఆయనకి ఎప్పుడూ ఆనందమే. అందుకు వారు ఉభయులు కూడా ఆనంద స్వరూపుడు, ఒకరి వలన ఒకరికి ఆనందం, ఉభయులు ఆనంద స్వరూపుడు. అందుకు ఎప్పుడైతే కామేశ్వర ముఖాన్ని చూసిందో తల్లి, ఆవిడ పెదవుల మీద నవ్వొచ్చింది రండి. దత్త దృష్టి సమహసం నాతివ్యక్త రదావళికి, ఎలా నవ్వాలో అమ్మ నవ్వును చూపి చెప్తున్నాడు హయగ్రీవస్వామి. ఇది దర్శించిన వారు తప్ప మామూలు వాడు రాయలేదండి ఈ కావ్యాన్ని. అందుకే ప్రతి శబ్దం మనకి బొమ్మ కట్టినట్టు చూపిస్తుంది. ఆ లలితాదేవి కామేశ్వర ముఖాన్ని చూస్తూ నాతివ్యక్త రదావళి పలువరస ఎక్కువగా కనబడకుండా నవ్విందిట. దీనినే ఈషత్ స్మితము స్మేరహాసము అంటారు, చిరునవ్వు అని. చిరునవ్వు ప్రశాంతతకి తెలియజేస్తుంది, అంతకు మించిన ఏ నవ్వు అయినా అల్లకల్లోలాన్నే తెలియజేస్తుందండి. ఆ మందహాసం ప్రసన్నతను తెలియజేస్తుంది. అందుకు ఆవిడ ప్రసన్న వదనంతో ఆయన చూస్తూ ఉందిట. అంటే ఇక్కడ రెండు కలిశాయి, ఆయన్ని చూడడం వల్ల ఈవిడలో ఒక భావం కలిగింది, ఆ భావం ఈవిడ పెదవుల మీద నవ్వుగా వ్యక్తమైంది, ఆ నవ్వులోంచి ఒక అద్భుతమైన మూర్తి బయటకు వచ్చిందిట. ఆ మూర్తి ఎలా ఉన్నదంటే తస్యాస్మిత ప్రభా కుంజరాకృతిమాన్ ముఖీ. ఆ నవ్వులోంచి ఒక ఆయన వచ్చాడండి. ఆయన ఎవరు అంటే గజవదనంతో శోభించే గణపతి ప్రత్యక్షమయ్యాడు అమ్మవారి యొక్క నవ్వులోంచి. ఈ కథని వసిన్యాది వాగ్దేవతలు ఒక్క మాటలో చెప్పేశారు, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అది అనమాట. కామేశ్వర ముఖ ఆలోక, కామేశ్వరుని ముఖాన్ని చూడడం చేతనే కల్పిత శ్రీ గణేశ్వర, గణపతిని సృష్టించిన తల్లి అని లలితాదేవిని అన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? అమ్మ నవ్వులోంచి వచ్చాడు. అందుకే గణపతి హాస్యరసానికి అధిపతి అని చెప్తారు. గణపతిని స్మరిస్తే ఏడు పనిలు ఉండరు, ఆయన పని నవ్వించడమే. ఆనందదాయకుడు గణపతి. ఆఖరికి అమ్మకి అమ్మ యొక్క నవ్వులోంచి వచ్చాడంటే పూర్ణమైన ఆనంద స్వరూపుడు అండి ఆయన. పైగా అమ్మ ఎందుకు నవ్వింది? అయ్యవారిని చూసింది, చూసి నవ్విందిట. అంటే ఇక్కడ అమ్మ నవ్వులో అయ్యవారి శక్తి కూడా ఉంది. కేవలం శక్తిపుత్రులు ఉండరు, కేవలం శివపుత్రులు ఉండరు. ఒకవేళ వస్తే అవి నిలవు, కలిస్తేనే నిలుస్తాయి. అందుకే ఇక్కడ శివశక్తి స్వరూపుడైన వాడే రావాలండి. అందుకు అమ్మ ఏం చేసిందంటే కామేశ్వరుని చూసింది. చూపుకున్న శక్తి గురించి నిన్ననే మనం చాలా చెప్పుకున్నాం కదండి. సంయోగం అనేక రకాలంటారు, సంయోగం కూడా అనేక రకాలు. అందుకే పతివ్రత అయిన స్త్రీ ఇందులో ఏ భావంతోనే పరపురుషులతో సంయోగం పెట్టుకోదు అని రామాయణంలో వర్ణిస్తారు. అక్కడ మనకి సీతమ్మ గురించి చెప్తూ, ఒకటి మనస్సు, మనస్సుతో స్మరించినా యోగమేట అది కలయిక. కొంతమంది ఏం చేస్తారంటే మనస్సుతో స్మరించి ఆ లోతైన ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో ఆ భావన ద్వారా కొన్ని శక్తిని సృష్టించగలరు. ఇది భావనకున్న శక్తి, అది మహాశక్తిమంతులైతే భావనతో ఆ పనిచేస్తారట. రెండు దర్శన శక్తి, దర్శనం అంటే చూడడం మాత్రం చేత ఆ దృష్టి, ఆ దృష్టి సంయోగం మాత్రం చేత శక్తిని ఉత్పన్నం చేయగలిగే వాళ్ళు, వీళ్ళు మరొక శక్తిమంతులు. సామాన్యులకి స్పర్శాది భౌతిక సాధనల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. శక్తిమంతుడికి మిగిలిన రెండిటితోని భావనతో కానీ దృష్టితో కానీ రెండిటితో దేన్నైనా జరుగుతుంది. అందుకే సంకల్పం మాత్రం చేత పరమేశ్వరుడు తన నుంచి అన్నీ తేగలిగాడంటే అర్థం ఆయన భావన మాత్రం చేత చేయగలడు. ఆయన ఆయనకు బయట ఏమీ లేదు కదా, అన్నీ ఆయనలోనివే.
అలాగే ఇక్కడ దృష్టి, అమ్మ దృష్టి, అయ్య దృష్టి. ఎందుకంటే వాళ్ళు నిరంతర సంయోగ స్వరూపులు. ఆ అమ్మకి అయ్య తప్ప మరొకటి తెలియదండి. సదాశివ పతివ్రత నిజభక్తృముఖాం భోజ చింతనాయై నమో నమః. పతివ్రతలకు వజ్రబంత తల్లి. అందుకే సదాశివ పతివ్రత పతివ్రతాంగనాభిష్ట ఫలద అయినటువంటి ఆ జగదంబిక నిరంతరం కామేశ్వరుణ్ణే భావిస్తున్న ఆమె ఇప్పుడు కామేశ్వర ముఖాన్ని చూసింది. ఆ చూపు అనేటువంటి తేజోమయమైన శక్తి వల్ల ఆమె నవ్వు ద్వారా ఆ మహాతేజస్సు బయటకు వచ్చిందండి. ఆ వచ్చినటువంటి స్వామి ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు. జపాపటల పాటల్య పాటచ్చర వపుర్ద్యుతి. ఆయన జపాకుసుమం వలె ఎర్రని కాంతులతో ప్రకాశించిపోతూ ఉన్నాడు. ఆయనకు మొత్తం 11 చేతులు ఉన్నాయండి. 11 చేతులు. ఈ 11 చేతుల్లో బీజాపూరం గదాం ఇక్షుచాపం శూలం సుదర్శనం అబ్జ పాశోత్పల వ్రీహి మంజరీశ్వరదాంకురాన్ రక్త కుంభంచ దశభి హస్తై స్వీయ సముద్వహం తుంజుల చంద్రచూడాలో మద బృంభిత నిశ్వన. ఇవి వచ్చిన Thank you.